అర్ధరాత్రి తీరం దాటబోతున్న తుఫాన్, బెంగాల్తో పాటు ఈశాన్యంపై ఎఫెక్ట్. ప్రధాని మోదీ అత్యవసర సమీక్ష. సివిల్ సప్లైస్ లో స్కామ్ జరిగిందన్న విపక్షాలు 11,000 కోట్లు అప్పుల్లో ముంచారన్న ఉత్తమ్, అసత్య ప్రచారం మానుకోవాలని సూచన. కాకరేపుతున్న పల్నాడు అల్లర్ల ఎపిసోడ్, పిన్నెల్లి హత్యకు టీడీపీ యత్నిస్తుందన్న పేర్ని, మీరే దాడులు చేసుకుని మాపై నిందల అన్న వర్ల. పిన్నెల్లి హత్యకు ప్రయత్నిస్తున్నారన్న పేర్ని, టీడీపీకి పోలీసుల సహకారం ఉందని ఆరోపణ. ఏపీలో ఎన్నికల కమిషన్ విఫలమైందన్న కాకాని. తాడిపత్రి అల్లర్ల ఘటనలో చర్యలు, స్పెషల్ బ్రాంచ్ సీఐపై అధికారుల చర్యలు, డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశం. విజయవాడలో కౌంటింగ్ కు భారీ ఏర్పాట్లు, అమల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30, అల్లరి మూకలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న సీపీ. ఆర్వో సంతకమున్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుతాయి, గెజిటెడ్ స్టాంప్ లేకపోతే చెల్లవని అనుకోవద్దు, పోస్టల్ బ్యాలెట్ పై ఏపీఈసీ కీలక సూచనలు. రేపు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ, బరిలో 52 మంది అభ్యర్థులు. నల్గొండ జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైల్, ప్రయాణికులకు ఇబ్బందులు, రైళ్లు దారి మళ్లింపు, వరంగల్లో ఆగిన ఏసీ ఎక్స్ప్రెస్. బెంగళూరు డ్రగ్స్ కేసులో రేపు విచారణ, హేమా హాజర్పై కొనసాగుతున్న సస్పెన్స్, లీగల్ గా వెళ్తానంటున్న సినీ నటి. హైదరాబాద్ జూ పార్క్ కి హైవీరేష్, సెలవుల కారణంగా పెరిగిన తాకిడి, ఒక్కరోజే 30,000 మందికి పైగా సందర్శన. కేంద్రం ఏం చేసినా అడిగే పరిస్థితి లేదు, పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారు, హిమాచల్లో రాహుల్ విమర్శలు. ప్రమాదంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఇప్పుడు మళ్లీ పోరాడాల్సిన టైం వచ్చింది, పంజాబీలు కీలక పాత్ర పోషించాలన్న కేజ్రీవాల్. వాళ్లు గెలిస్తే మతపరమైన రిజర్వేషన్లు, ఇండియా కూటమిపై మోదీ విమర్శలు, రాజ్యాంగాన్ని మార్చుతారని ఆరోపణలు. మోదీ మతాన్ని అస్త్రంగా వాడుతున్నారు, మూడోసారి కూడా మోసపోవద్దన్న ప్రియాంక, పంజాబ్లో జోరుగా ప్రచారం. పంజాబ్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం, 28 కోట్ల విలువ ఉంటుందని అంచనా, 7 అరెస్ట్. ఐపీఎల్ 17 విజేత కోల్కతా నైట్ రైడర్స్, 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ పై విజయం, మూడోసారి ట్రోఫీ గెలిచిన కేకేఆర్.